सेवा देने के लिए आए हुए मेरे प्यारे भाइयों और बहनों, वेदिक में दासीन लेना 20 विशिष्ट अतिथि अंदर की अदे विधंगा वेदिक मुंदु इंत पेद्द एत्तुन आ वेंकटेश्वरुनि सन्निधिलो నన్ను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి సోదర సోదరి మండలందరికీ కూడా నా నమస్కారాలు. సబ్సే పహలే తో మే ఆప్కి క్షమా చాహతా హూ క్యోంకి ముజే శ్రీలంక మే మరా కార్యక్రమ థోడా లంబా చల్ గయా ఇస్లియే వహాన్ సే నికల్నే మే దేరీ హుయీ యహాన్ పహుంచనే మే విలంబ్ హువా ఆర్ ఉస్కే కారణ్ आप सबको जो कष्ट हुआ इसके लिए मैं आप सबकी क्षमा मांगता हूं. ప్రప్రథమంగా నేను మిమ్మల్ని అందరినీ కూడా క్షమించమని చెప్పి అభ్యర్థిస్తున్నాను. ఎందుకంటే శ్రీలంక నుండి వస్తున్నటువంటి సందర్భంలో అక్కడ కార్యక్రమం ఆలస్యమైనటువంటి నేపథ్యంలో నేను ఇక్కడికి రావడం ఆలస్యమైంది. మీరందరూ ఎంతో కష్టానికి ఓర్చుకుని చాలా ఓర్పుగా మా కోసం వేచి ఉన్నందుకు మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. मुझे अनेक बार तिरुपति आने का सौभाग्य मिला है. आज फिर एक बार नई सरकार बनने के बाद भगवान वेंकटेश के चरणों में सर झुका करके आशीर्वाद लेने के लिए आया हूं. तो रास्ते में चलते जनता जनार्दन का भी दर्शन हो गया, ये मेरा सौभाग्य है. నేను ఇంతకు ముందు అనేక పర్యాయాలు తిరుపతికి రావడం జరిగింది. అనేక సందర్భాల్లో వెంకటేశ్వరుని పాదాల వద్ద నేను శిరస్సు వంచి నమస్కరించి వారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. అయితే విజయం సాధించిన తర్వాత రెండో పర్యాయం తిరిగి వెంకటేశ్వరుని యొక్క ఆశీర్వాదం పొందడానికి నేను ఇక్కడికి వస్తున్నటువంటి సందర్భంలో మీ అందరి దర్శనం కూడా జరగడం అన్నది నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. భగవాన్ వెంకటేశ్వర్ हम सबको ऐसे आशीर्वाद दें कि हमारे 130 करोड़ देशवासियों के सपने साकार करने के लिए हम 130 करोड़ देशवासी, राज्य सरकार और केंद्र सरकार, हम सब मिलकर के हमारे देशवासियों के सपनों का भारत बनाने में यशस्वी हों.